మానేరు తీరంలో 7వ కవిత మమేకత్వం. మమేకత్వం మనల్ని మనుషుల్ని చేస్తుంది. మమేకత్వం మన జీవన గమనానికి ఆలంబనవుతుంది. మమేకత్వం మన ఉనికికి అర్థాన్నిస్తుంది. కనురెప్ప తెరిస్తే చూపుతో మమేకత్వం, ఊపిరి వదిలితే గుండెలయతో మమేకత్వం, పెదవి కదిపితే మాట పలుకుతో మమేకత్వం, అడుగు కదిలితే నడకతో మమేకత్వం, మనం మనంతో, మన అనుభూతులతో, ఆలోచనలతో, అనురాగంతో, మమేకత్వంతో బతకాలి. ఉదయం లేచింది మొదలు సవా లక్ష పనులు మన ముందు సాగిలబడతాయి. మనం వాటి వెనకాల పరుగులు పెడతాం. మనల్ని మనం వదిలేసుకుని పరుగులు తీస్తాం. అయితేనేం, అవన్నీ మనకి పరుగుల్నే మిగులుస్తాయి. పరుగు పాదాల కింద ధూళ్ళే మిగులుతాయి. అవేవి మనవి కావు. మన ఇష్టంగానో మన కోసంగానో చేసుకుంటున్నవి కావు. అవన్నీ కాలగమనంలో జరిగిపోతున్న క్షణాలు, ఎవరి నియంత్రణకో ఉరిగిపోతున్న దినాలు. ఎవరికోసమో దేనికోసమో తెలియకుండానే చేస్తున్న పనిలో ఎవరికి ఆనందం ఉంది, ఎవరికి ఆరాధన ఉంది? అంతా యాంత్రికం, యాదృచ్ఛికం. బతుకులు పంచుకున్న వారి మధ్య కేవలం బంధం మిగిలింది. హలో స్నేహాల మధ్య హాలో మిగిలింది. మనసెక్కడా, మమతెక్కడా, మమైక్యమెక్కడా? కన్ను తెరుస్తాం, కన్ను మూస్తాం, రోజు గడిచిపోతుంది. గడిచిపోయిన దినాల్ని చూసి దిగాలుగా బావురుమంటాం. ఒక్కోసారి మనం మనది కాని బతుకుల్లోంచి మన వాళ్ళని చూస్తాం. మన గుండె లయకి ప్రతిధ్వనిని వింటాం. మనదే అయిన వేవ్ లెంగ్త్ని అందుకుంటాం. అలా మనం మనల్ని అందుకుంటాం. శూన్యాకాశంలోకి చూస్తే అక్కడ మనకి మన వాళ్ళ చూపుల శకలాలు కనిపిస్తాయి. శూన్యాకాశంలోకి చూస్తే అక్కడ మనకి మన వాళ్ళ చూపుల శకలాలు కనిపిస్తాయి. గంభీర తీరాల్లోంచి నడుస్తాం. మనలాంటి పాదాల గుర్తులు కనిపిస్తాయి. నిశ్శబ్ద ఏకాంతంలో నిల్చుంటాం. మంద్రంగా ఊపిరి ప్రతిధ్వని వినిపిస్తుంది. మనం సూర్యుడి ఎరుపు ధనానికేసి చూస్తాం. అక్కడే ఎరుపు ధనాన్ని ఏరుకుంటున్న మనలాంటి వాళ్ళని అందుకుంటాం. మన మమేకత్వంతో ధ్యానంలో పడిపోతాం. మన మధ్య ఊహకైనా, ఊపిరికైనా, ఊరటకైనా, ఆలోచనకైనా మమేకత్వమే ఆధారం. మనం మన ఆలోచనల్ని, ఆశలని, ఆరాటాలని అంటిపెట్టుకోకుండా ఉంటే, వాటితో మమేకమై జీవించకుండా ఉంటే అవేవి మనతో రావు. సరికదా, అవన్నీ ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోతాయి. మనం గుండెల్లోంచి ఎగిసిపడే ఆరాధనతో మమేకమవ్వాలి. వివేకంలోంచి ఎగిసిపడే ఆలోచనతో మమేకమవ్వాలి. మొత్తం శరీరంలోంచి ఎగిసిపడే అనుభూతి ధ్యానంలో మమేకమవ్వాలి. ఇక్కడ ధ్యానం అంటే ఏకీకరణ. ఇక్కడ మమేకం అంటే పాలు నీళ్ళలా కలిసిపోవడం. ఇక్కడ జీవితం అంటే గుండె ఊపిరుల్లా ఎగిసిపడే పోరాట గమనం. ఇక్కడ జీవితంతో మమేకం కావాలి. ఇక్కడ నిజాలతో మమేకం కావాలి. ఇక్కడ మనిషి మమేకత్వంతో మనిషిగా నిలబడాలి. ధ్యానంతో సజీవంగా మిగిలాలి.